యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. దానిలో ఒక మాట స్పష్టంగా మనం చూస్తున్నాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం, వారు కపటోపాయము చేసి రాయబారులమని వేషం వేసుకుని బయలుదేరి తమ గాడిదలకు పాతగోనెలు కట్టి, అది తమ గాడిదలకి ఏ గోనెలు కట్టారట, పాత గోనెలు, దుర్వాసన వస్తున్న గోనెలు, ఇంకా ఉపయోగపడని గోనెలు, ఇవన్నీ కూడా తీసుకొచ్చి గాడిదల మీద వేసేస్తే పాపం ఆ గాడిద ఎంత బాధపడి ఉంటుందో, పని చేస్తాను కదా అని చెప్పి పాత గోనెలు వేస్తారా నా మీద, దానికి నోరు లేదు కదా, నోరు ఉంటే చెప్పేదేమో కదా. గమనించిన పిల్లలు, యెహోషువ గ్రంథం 9వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. యెహోషువ నాయకత్వంలో ఇస్రాయేలు ప్రజలందరూ కూడా ఇస్రాయేలు దేశాన్ని ఆక్యుపై చేసుకుంటున్నారు. ఎందుకంటే చాలాకాలం ఎక్కడున్నారు ఇస్రాయేలీలు, ఐగుప్తు దేశంలో ఉన్నారు కదా. ఇప్పుడు అక్కడ నుండి వచ్చేసరికి వీరి దేశాన్నంతా కూడా శత్రువులు ఆక్రమించేసి ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఒక పెద్ద ఇల్లు ఉందండి, ఒక 10 బెడ్రూమ్ హౌస్ అనుకుందాం, ప్యాలెస్ లాగా ఉంది. మీరు ఎక్కడికో వెళ్ళిపోయారు, నార్త్ ఇండియా వెళ్ళిపోయారు ఉద్యోగం కోసం. 1 సంవత్సరం వద్దాం అనుకున్నారు, రాలేకపోయారు. 2 సంవత్సరాలు అనుకున్నారు, రాలేకపోయారు. 20 సంవత్సరాల తర్వాత వచ్చారు. వచ్చేసరికి మీ ఇల్లంతా 10 బెడ్రూముల్లో 10 మంది ఉన్నారనుకుందాం, 10 కుటుంబాలు. ఇప్పుడు ఏం జరుగుద్దంటే మీరు వచ్చి అంటారు, ఇల్లు మాది అంటారు. అంతే కదా, ఎందుకంటే మీరే కట్టారు కాబట్టి. వాళ్ళు అంటారు, ఇది మీరు కడితే కట్టుండొచ్చు కానీ మేము 20 సంవత్సరాల్లోంచి ఉంటున్నాం కాబట్టి ఇల్లు మాది అని వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఇస్రాయేల్ దేశంలో అదే జరిగింది. దేశం వెళ్దే కానీ దాన్ని వదిలేసి వీరు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఉండేసరికి ఈ దేశాన్నంతా కూడా వేరే వేరే ప్రజలందరూ ఆక్యుపై చేసుకున్నారు. ఇప్పుడు ఇస్రాయిల్ బయలుదేరి వచ్చేసిన తర్వాత ఈ దేశం మాది అంటే వాళ్ళు ఊరుకుంటారా, మీకు ఇచ్చేస్తాం మేము పక్క దేశాలకు వెళ్ళిపోతాం అంటారా? కుదరదు. అక్కడ ఒక ఫైట్, ఒక బ్యాటిల్ అనేది జరిగింది. సో యెహోషువ నాయకత్వంలో ఆ పోరాటాన్ని సలిపి ఒక్కొక్క ప్రాంతాన్ని కైవసం చేసుకున్నారు ఇస్రాయేల్ ప్రజలు. ఆ సందర్భంలో వారు చుట్టూ ఉన్న చాలామంది శత్రువులు అనొచ్చు, హిత్తీయులు కావచ్చు, అమోరీయులు, కనానీయులు, పెరిజీయులు, హివ్వీయులు, ఇలాంటి వారందరూ కూడా యెహోషువ మీదకి యుద్ధానికి రావడానికి సిద్ధపడ్డారు. అయితే ఇందులో హివ్వీయులు అనబడేవారు వాళ్ళు ఆలోచన చేశారు, రే మనం ఎవరితో పెట్టుకుంటున్నాం తెలుసా, యెహోషువతో పెట్టుకుంటున్నాం. యెహోషువ మామూలోడు కాదు, తన దేవుని శక్తితో తన దేవుని ప్రభావంతో ఒక్కొక్కడుగు ముందుకెళ్తున్నాడు. దేవుడు ఆల్రెడీ యెహోషువకు ఆజ్ఞాపించాడు, నీవు అడుగు పెట్టగలిగితే అడుగు పెట్టు చోటు నీదే అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సో జాషువా వాజ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ మిలిటరీ క్యాప్టెన్స్ ఇన్ ద వరల్డ్ అండ్ వీ క్యాంట్ గెట్ విక్టరీ ఓవర్ హిమ్, వీ క్యాన్ కాంకర్ హిమ్, అందరూ బట్టి రాజీ పడిపోదాం అన్నాడు. ఇప్పుడు హివ్వీలు అనగా ఇస్రాయేలు ప్రజలకు శత్రువులుగా ఉన్నవారు డైరెక్ట్గా యెహోషువ దగ్గరికి వస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తాడో లేదో అని చెప్పి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారో తెలుసా, కపటోపాయము చేసి పాత బట్టలు కట్టుకుని వారి గాడిదలన్నీ తీసుకొచ్చి వాటికి పాత గోనెలు కట్టి యెహోషువ దగ్గరికి చింపిరి జుట్టులతో గడ్డాలు మాసిపోయి బట్టలన్నీ చిరిగిపోయి రొట్టె ముక్కలు కూడా ఎండిపోయినట్టుగా ఒక యాక్షన్ డ్రామా జరుగుతుందన్నమాట. వచ్చేసరి యెహోషువ దగ్గరికి వచ్చి అన్నారు, అయ్యా మేము రాయవారిలో చాలా దూర ప్రాంతం నుండి వచ్చాం. అబ్బే అది వాస్తవం కాదు, వాళ్ళ పక్కనే ఉన్నారు వాళ్ళు, ఆ ప్రక్కూరే వాళ్ళది. వీరు యెహోషువ దగ్గరికి వచ్చి మేము చాలా దూర ప్రాంతం నుండి వచ్చాం, మేము నీ శరణు కోరుకుంటున్నాం, దయచేసి మీరు మమ్మల్ని కాపాడాలి, మీరు మమ్మల్ని భద్రపరచాలంటే. యెహోషువ ఎస్ హీ వాజ్ అబ్సల్యూట్లీ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్, కానీ ఈ ఒక్క సందర్భంలోనంట యెహోషువ దేవుణ్ణి అడగలేదట, దేవుని దగ్గర విచారం చేయకుండానే సరే వాళ్ళని చూసి ఓకే మాటిస్తున్నాను మిమ్మల్ని కాపాడుతానని యెహోషువ ఏం చేశాడు, మాటిచ్చేశాడు. వెంటనే వాళ్ళందరూ కూడా రే మన ప్లాన్ సక్సెస్ అయిపోయిందిరా, మాటిచ్చేశాడరా అని చెప్పి వీళ్ళందరూ కూడా ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇస్రాయేలు ప్రజలు ఆ ప్రక్కనే హివ్వీలకి ఒక 4-5 ప్రధాన నగరాలు ఉన్నాయి, కిర్యత్యారీము కానీ, కెఫీరా కానీ, ఇలాంటి నగరాలు కొన్ని, గిబియోను కానీ ఉంటే. వీరు అక్కడికి వెళ్ళి చూసేసరికి వీళ్ళ ముఖాలన్నీ ఎక్కడో చూసినట్టు ఉన్నాయి. వీళ్ళు వెళ్ళారు వాని జయిద్దాం అనుకున్నప్పుడు వీరు ఎదురుగా నిలబడి మమ్మల్ని గుర్తుపట్టారా అన్నాడు. అవునయ్యా మొన్నే కదా వచ్చారు మీరు, దూర ప్రాంతానికి సంబంధించిన వారు ఉన్నారు కదా, మీ గడ్డం మాసిపోయింది కదా, బట్టలు చిరిగిపోయి ఉన్నాయి కదా, ఇప్పుడేంటి ఇక్కడ ఉన్నారంటే అవేబే అదంతా ఒట్టిదే, మేము ఎక్కడోళ్ళమే, మేము హివ్వీలమే, మీ మీద పోరాడలేక మీతో సఖ్యత కోసం మారువేషంలో వచ్చామనగానే
యెహోషువ ఇచ్చిన మాట ప్రకారం కాపాడతానన్నాడు కాబట్టి గిబియోను వాసులందరినీ కాపాడి వారిని చెట్లు నరుకువారుగాను ఆ తర్వాత నీళ్లు చేదువారుగాను నియమించుకున్నాడని బైబిల్లో రాయబడి ఇది అక్కడున్న నేపథ్యం. అయితే ఇప్పుడు మనం అందులో తీసుకున్న పాయింట్ ఏంటంటే ఆ గాడిదల మీద ఏ గొడ్లు వేశారట వాళ్ళు, ఏ గోనెలు వేశారట, పాత గోనెలు మోస్తున్న గాడిద, మొట్టమొదటి గాడిద, అడవి గాడిద, తోలువాని కేకలు వినడం లేదు, ఈ గాడిద పాత గోనెలు మోస్తున్న గాడిద. ఇలాంటి వాళ్ళు ఈ రోజుల్లో లేరంటారా? మనిషి చాలా ఉన్నతంగా కనబడచ్చు, పైకి చాలా చక్కగా కనబడచ్చు, సంస్కారవంతుడిగా కనబడచ్చు, చదువుకున్న వాళ్ళుగా కనబడచ్చు, ఆస్తిపరులుగా కనబడచ్చు, అంతస్తులున్నవారుగా కనబడచ్చు, మాన మర్యాదలు ఉన్న వ్యక్తులుగా కనబడచ్చు, కానీ వారి ఆధ్యాత్మిక జీవితాల్లో ఏ గోనెలు మోస్తున్నారు అంటే ఎప్పుడూ పాత గోనెలే మోసుకుంటూనే ప్రయాణం చేస్తున్నారు చాలామంది. క్రిస్మస్లు జరిగిపోతూ ఉంటాయి, ఈస్టర్లు జరిగిపోతూ ఉంటాయి, గుడ్ ఫ్రైడేలు జరిగిపోతుంటాయి, కానీ బ్రతుకు మాత్రం మారదు, ఎప్పుడు ఆ పాత గోనెలు వేసుకుని తిరుగుతూ ఉంటారు చాలామంది. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ యువర్ స్పిరిచువల్ కండిషన్ టుడే. నువ్వు నవీన వ్యక్తిగా మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు, ఒక నూతన సృష్టిగా ఉండాలని దేవుడు కోరుతుంటే ప్రతిసారి ఆ పాత గుణాలను తగిలించుకున్నావు నీ జీవితానికి. దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు దగ్గరికి వచ్చిన వారందరూ ఏ సృష్టి? నూతన సృష్టి. పాతవి గతించను సమస్తం ఏమైనాయి? నూతనమైనాయి. పాతవి గతించకుండా మళ్ళా వాటినే తగిలించుకుంటే పరిస్థితి ఏంటి? చాలాసార్లు మనం వింటున్నాం, కెనడా దేశంలో ఒకసారి వర్షం వస్తుంటే ఒక వ్యక్తి ఒక ఇంట్లోనికి రావడానికి ప్రయత్నం చేస్తాడు, భార్యభర్తలు ఇద్దరు బయటకు వస్తారు, బాబు ఏం కావాలి, నన్ను లోపలికి రానివ్వండి. వీరు అతను చూస్తే అతని వెనకాల ఒక మూట ఉంటుంది, మురికి గుడ్డల మూట, దుర్వాసన వచ్చేస్తాం. వాళ్ళు అన్నారు, నిన్ను మా ఇంట్లోనికి రానివ్వడానికి మాకు ఇబ్బంది ఏమి లేదు, కానీ ఆ మూట ఉంది చూసావో, కొంచెం బయట పడేసిరా, బయట పెట్టేసిరా, ఎందుకంటే ఆ మూటతో నువ్వు లోపలికి వచ్చావంటే ఇక్కడ కూడా దుర్వాసన ఉంటుంది, మేము తట్టుకోలేము దాన్ని, నిన్ను రాణిస్తాంగా నా మూటను రానివ్వమంటే. ఈయనన్నాడు, నన్ను రాణిస్తే మూట కూడా రావలసిందే అన్నాడు. నేను ఎంతో కష్టపడి గ్యాదర్ చేసుకున్నాను ఈ మురికి గుడ్డలన్నీ కూడా, నాతో పాటు ఇది కూడా రావలసిందని లోపలికి వస్తా ఉంటే ఏమన్నా మీరుంటే రాణిస్తారండి? ఎవరు రానివ్వరు ఆ పరిస్థితిలో? దయచేసి ఆ మూట బయటపడేసిరా, ఈ రాత్రి కాదు 2-3 రాత్రులు ఇక్కడ ఉంచమన్నా ఉంచుతామంటే అతను అంటాడు, నో, ఈ ఫిల్ ది ర్యాగ్స్, నేను పోగొట్టుకోవాలని ఆశ లేదు, నన్ను మాత్రం లోపలికి రానివ్వండి. చాలాసార్లు మన ఆర్గ్యుమెంట్ కూడా అదే దేవునితో, ప్రభువా ఈ పాత గుడ్డలతో పాత గోనెలతోనే నేను పరలోక రాజ్యం చేరుకుంటున్నాను, లోపలికి రాని అంటే దేవుడు అన్నాడు నువ్వు రావచ్చు, కానీ పాత గోనెలు మాత్రం రావడానికి వీల్లేదు, ఆ పాత గుడ్డలు రావడానికి వీల్లేదు, వాటిని బయట పడేసాయంటే మనమేమంటున్నాం, నో దేవా, అదే పాత గుడ్డలతో అదే పాత గోనెలతో నేను నీ దగ్గరికి రావాలని ఇష్టపడుతున్నా, పరలోక రాజ్యంలోకి రావాలని ఆశిస్తున్నా. యూ విల్ నెవర్ ఎవర్ ఎంటర్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీకేదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.